కడప జిల్లా ముద్దనూరు అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో ఇంటి దొంగల అవినీతి బాగోతం వేదికెక్కింది. ప్లాంటేషన్ సొమ్ము పంపకాల్లో తేడా రావడంతో గుట్టు రట్టయింది. ఇద్దరు సిబ్బందిని రేంజర్ నర్సింహులు సస్పెండ్ చేశారు. మరోవైపు రేంజర్పై సిబ్బంది అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించాలని, లేదంటే ఈ నెల 27 నుంచి సామూహికంగా విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేంజర్ నర్సింహులు కాంట్రాక్టర్ అవతారమెత్తి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన పక్క ఆధారాలు టీవీ5 చేతికి చిక్కాయి. ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలో ఉంది ముద్దనూరు రేంజ్ కార్యాలయం. ఇక్కడ ఎఫ్ఆర్ఓ నర్సింహులపై అదే కార్యాలయ సిబ్బంది నిప్పులు చెరుగుతున్నారు. రేంజర్ నర్సింహులు వేధింపులు తాళలేకపోతున్నామంటూ కంప్లైంట్లో వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలి, లేదంటే తమను వేరే రేంజ్ కార్యాలయానికి మూకుమ్మడిగా ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ 9 మంది సిబ్బంది సంతకాలు చేసిన లేఖను ఉన్నతాధికారులకు పంపించారు. రేంజర్ నర్సింహులు కాంట్రాక్టర్ అవతారమెత్తి అటవీశాఖలో అన్ని పనులు తానే చేపడుతున్నాడని, నాసిరకం పనులు చేసి అవినీతికి పాల్పడుతున్నాడని సిబ్బంది ఆరోపిస్తున్నారు. వాటరింగ్, ఫైర్ ట్రెంచ్, సాయిల్ వర్కింగ్ తదితర పనులను నర్సింహులు సొంత మనుషులతో నాసిరకంగా చేస్తున్నాడు అనేది సిబ్బంది ఎలిగేషన్. తమపై లేనిపోని నిందలు వేస్తూ బెదిరించి ఓచర్లపై సంతకాలు చేయిస్తున్నాడని వారు ఆక్షేపిస్తున్నారు. ముద్దనూరు అటవీశాఖ రేంజర్ నర్సింహులు అవినీతి లీలలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. తన బండారం బయటపడకుండా ఉండడానికి ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడ్లూరు, శెట్టివారిపల్లె, కొప్పోలు బీట్లలో ఏఎన్ఆర్ ప్లాంటేషన్లో గుంతలు స్లిగ్గింగ్ విషయంలో యంత్రాలతో పనులు చేయించాడనే అలిగేషన్స్ వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడి 20 లక్షల దాకా సొమ్మును కాజేశాడని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇక నేరం తన మీదకి రాకుండా ఉండడానికి ఎం బుక్ అంటే మెంబర్మెంట్ బుక్ ను రేంజర్ నర్సింహులు ట్యాంపరింగ్ చేసినట్లు ఆక్షేపణలు ఉన్నాయి. 115 ఎం బుక్ లోని పేజ్ నంబర్ 7లో ఓచర్ నంబర్ 26 వద్ద నర్సింహులు అక్రమాలకు పాల్పడి ఆర్థిక నేరానికి ఒడిగట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రేంజర్ నర్సింహులు వేధింపుల నుంచి తమను రక్షించాలని సిబ్బంది వేడుకుంటూ అందరూ ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. నర్సింహులు కులం పేరుతో దూషిస్తున్నాడని, కూలీల ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నాడని వాపోతున్నారు. ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముద్దనూరు అటవీశాఖ రేంజ్ లో అవినీతి బాగోతంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణారెడ్డిని అడిగి తెలుసుకుందాం. రమణారెడ్డి, ముద్దనూరు అటవీశాఖ రేంజ్ లో ఎలాంటి అవినీతి బయటపడింది? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? నిలుమా, ముద్దనూరు రేంజ్ కార్యాలయంలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే గమనిస్తా ఉన్నాం. పుట్టుకేటు రేంజర్ నర్సింహులపై అదే కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అందరు సిబ్బంది కూడా మూకుమ్మడిగా అతనిపైన ఫిర్యాదుల పరంపరను కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా రేంజర్ నర్సింహులు ఇటు శాఖాపరంగా వేధిస్తున్నాడంటూ అతనిపైన ఒక ఫిర్యాదుతో కూడినటువంటి ఒక చేతివ్రాతతో కూడినటువంటి లేఖను మాత్రం ఉన్నత స్థాయి అధికారులకు కార్యాలయ సిబ్బంది పంపించినటువంటి క్రమం ఉంది. దాదాపుగా రేంజర్ నర్సింహులు ముద్దనూరు రేంజ్ లో ఉన్నటువంటి గల్లూరు, కొప్పోలు, అలాగే మరికొన్ని బీట్లలో ఉన్నటువంటి ట్రెంచింగ్, ఫైర్ ట్రెంచింగ్ వర్క్స్ కావచ్చు, డెవై ట్రెంచింగ్ వర్క్స్ కావచ్చు, కంపా ఫండ్స్ కావచ్చు, ఏదైతే వన సంరక్షణకు చర్యలు చేపడతారో ఆ సంరక్షణ పనులన్నింటినీ కూడా తానే సొంతంగా నిర్వహిస్తున్నారు. తన బినామీల చేత లక్షలాది బిల్లులు చేయించుకొని వాటికి ప్రతిగా కూడా ఆమోదం తెలిపే విధంగా కూడా మాపై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ అతని ప్రలోభాలకు లొంగకపోయినందుకే మా పైన వేటు వేశారంటూ కూడా 9 మంది కార్యాలయ సిబ్బందితో కూడినటువంటి అధికారులు కూడా ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు లేఖను ఇప్పటికే 2 దఫాలుగా అధికారులకు పంపించినటువంటి క్రమం ఉంది. పూర్తిగా 27వ తేదీ లోపల తమకు రాసినటువంటి లేఖకు ప్రత్యుత్తరం ఇవ్వని ఎడల సామూహికంగా అందరం ఏదైతే కార్యాలయ సిబ్బంది ఉన్నారో అందరం కూడా సామూహికంగా విధులు బహిష్కరిస్తామంటూ కూడా ఒక హెచ్చరిక నోట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా నరసింహులు ఇదే కాదు, శాఖపరమైనటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి నేరానికి కూడా ఒడిగట్టినటువంటి పరిస్థితి ఉంది. ఫీల్డ్ మెజర్ బుక్ ఏదైతే కాంట్రాక్ట్ పనులకు సంబంధించినటువంటి మెజర్ బుక్ ను కూడా ఎం బుక్ ను కూడా పూర్తిగా అతను ట్యాంపరింగ్ చేసినటువంటి క్రమం ఉంది. ఏదైతే
ఈ అవినీతి ఆరోపణలు కావచ్చు, అవినీతికి సంబంధించినటువంటి రుజువుతో కూడినటువంటి ఆధారాలు కావచ్చు, ఇవి బయటపడిన నేపథ్యంలో ఎక్కడ ఈ వ్యవహారం అంతా కూడా తన మెడకు తగులుకుంటుందో అన్నటువంటి ప్రధాన కారణంతోనే మెజర్ బుక్ ను ట్యాంపరింగ్ చేసి కొట్టివేతలకు అతను పూనుకున్నటువంటి క్రమం ఉంది. దాదాపుగా ఏదేని ఒక శాఖలో మెజర్ బుక్ ను ట్యాంపరింగ్ చేయడం అంటే అది చాలా తీవ్రమైనటువంటి చర్యగా పరిగణిస్తారు ఉన్నతాధికారులు. పూర్తిగా ఇటు రేంజర్ నర్సింహుల వ్యవహార శైలి పూర్తిగా కూడా గవర్నమెంట్ కు సంబంధించినటువంటి చర్యలకు ప్రతి భిన్నంగా ఉందని కూడా ఇక్కడ కార్యాలయ సిబ్బంది వేధిస్తున్న ఇప్పుడు వరకు పూర్తిగా బాధపడినటువంటి క్రమం ఉంది. దాదాపుగా కార్యాలయ సిబ్బంది మాత్రం రేంజర్ ఆగడాలు ఇక భరించేది లేదు, పూర్తి స్థాయిలో రేంజర్ పైన చర్యలు తీసుకోకుంటే మరింతగా ఉధృతమైనటువంటి ఆందోళన కూడా దిగుతామంటూ కూడా మనకు సిబ్బంది ఉంది నిలమ. రైట్, థ్యాంక్ యూ రమణ.